We can say it is a historical day for farmers. Karanam, okay, Rosalo, Veyini Rondondra Yavanalu, Kota Rupailu, Raithra Kontro, Incidence Vaitum. Gatamlo Yenadu Jaragale, Waka Rosalone, Panindondra Yavanalu, Kota Rupailu, Raithra Katalu Jama Chilinjari, Raithra Chipina Vidanga, December Padihen of Tarikuna. ఖరీఫ్ 2019 ఖరీఫ్కి సంబంధించినటువంటి పంట ఇన్సూరెన్స్ని జమా చేస్తామని చెప్పి రకరకాలటువంటి దుర్బుద్ధితో చేసినటువంటి ఆరోపణలు మనం చూసాం తెలుగుదేశం వాళ్ళు. ఇది ప్రీమియం గడ్డలు ఎట్లా వస్తుంది, రైతులు అన్యాయం చేశారు, ఇది రైతులు అన్యాయం చేసే ప్రభుత్వమా? రైతుల కోసం పనిచేసినటువంటి ప్రభుత్వం మరోసారి నిరూపణ అయిపోయింది. రైతుల పక్షపాతి ప్రభుత్వం ఇది అని చెప్పి నిరూపణ అయినటువంటి దినం ఈరోజు. ఇంత శుభదినయాన ప్రజలు రైతులు సంతోషంగా ఉన్నారు అన్నటువంటి ఒక దుర్మార్గపు ఆలోచనతో గౌరవ ప్రతిపక్ష నాయకుడు గారు ఎప్పుడైతే మంచి జరుగుతుంది, ప్రజలకు మేలు జరుగుతుంది, ప్రజలు సంతోషంగా ఉన్నారు అని ఆయనకు సంతోషంగా ఉండడం ఆయన గిట్టదు, వెంటనే డైవర్షన్ ఆలోచన చేస్తాడు. ఏం చేస్తాడు, ప్రెస్ మీట్ పెడతాడు. ఒకటి ప్రజలకు మంచి జరిగినటువంటి దాన్ని డైవర్ట్ చేయడం కోసం ప్రెస్ మీట్ పెట్టి నాలుగు అసభ్యమైనటువంటి మాటలు అసత్యాలు మాట్లాడి డైవర్ట్ చేయడానికి ప్రయత్నం చేసినటువంటి భాగంలో ప్లాన్లో భాగమే అతని యొక్క ప్రెస్ మీట్. ఎప్పుడు కూడా మంచిని మనము ఎక్కువగా ఆస్వాదించలేకపోయినా చెడును త్వరగా ఇది చేయాలన్నటువంటి దుర్మార్గపు ఆలోచన కలిగినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. మరి ప్రెస్ మీట్లో కుల రాజకీయాలు మాట్లాడుతున్నారు. తాను ప్రతిపక్ష అధికారంలో ఉన్నప్పుడు చేసినటువంటి దురాతకాలు అరాచకాలు ఆయన మర్చిపోక ప్రజలు ఇప్పటికీ మర్చిపోలేకున్నారు. అటువంటిది ఇప్పుడు మళ్ళీ ఆయన ప్రతిపక్ష నాయకుడికి వచ్చిన రోజు నుంచి వైసీపీకి కుల రాజకీయాలు అంటగట్టాలన్నటువంటి ప్రయత్నం చేస్తున్నారు. వైసీపీ అందరి పార్టీ, మీలాగా బ్రాండ్ వేసుకున్నటువంటి పార్టీ కాదు, ఇది అందరి యొక్క పార్టీ అన్నటువంటిది ఆయన గుర్తుపెట్టుకోవాలి. దళితులపైన దాడులు, మైనార్టీలపైన దాడులు అని చెప్పి కావాల్సికి రెచ్చగొట్టే విధంగా కుల రాజకీయాలు చేసేటువంటి ఆయన ప్రయత్నాలు మానుకోమని మరొకసారి ఇతో చెప్తున్నాం. ఎందుకంటే ఈ ప్రభుత్వంలో ఎస్సీలు కానీ దళితులు కానీ ఎస్టీలు కానీ బీసీలు కానీ మైనార్టీలు కానీ పేదవారు కానీ ఆనందంగా ఉన్నారు అన్నటువంటి దానికి మేము అనేక సార్లు చెప్పాం. గతంలో ఏ ఒక్కరు చేయని విధంగా 77,000 కోట్లు మనీ ట్రాన్స్ఫర్ ద్వారా డైరెక్ట్గా ప్రజలకు చేర్పించడం జరిగింది. ఇవన్నీ కూడా క్రమం తప్పకుండా డేట్ ఫిక్స్ చేసి ఇంత భారీ ఎత్తున కార్యక్రమాలు చేపడుతూ ప్రజలకు డైరెక్ట్గా వస్తుంటే తట్టుకోలేక కుల రాజకీయాలు చేయనటువంటి ప్రయత్నం ఆయన చేస్తున్నాడు. మరి ఒక మాట అన్నారు, ఇవాళ దేశ రాజధానిలో కట్టబోయేటువంటి పార్లమెంటు ఈయన అమరావతి ఆలోచనలు కాపీ కొట్టి చేస్తున్నారు అన్నటువంటి మాట మాట్లాడినారు. దీనికి ఏమన్న అర్థం కాదు. ఇక్కడ కట్టింది అంటే ఏమీ లేదు. ఇక్కడ టెంపరీ క్యాపిటల్ అని చెప్పి అడుగుకు 12,000 రూపాయలు తీసుకొని దోచేసి అక్కడ మొత్తం పార్లమెంట్ భవనం అంతా కూడా 800 కోట్లతోనూ 850 కోట్లతోనూ అక్కడ కడుతూ ఉంటే అత్యద్భుతమైనటువంటి టెక్నాలజీతో ఎంతో దాంతో ఇక్కడ 2,000 కోట్లు టెంపరీ అసెంబ్లీ అని చెప్పి దోచుకొని తిని మళ్ళీ ఆయన ఏదో మహా అద్భుతమైనటువంటి నగరాన్ని నిర్మించాలా అని చెప్పి కలలు కన్నాడట. మహా అద్భుతమైనటువంటి నగరం నిర్మిస్తాను అని చెప్పి ఆలోచన చేశాడంట, కట్టలేదు. 5 సంవత్సరాలను పరిపాలన చేసి ఏ ఒక్కటి చేయకుండా టెంపరీ రాజధాని అని చెప్పి అక్కడ 1,000 కోట్లు దోచుకొని మళ్ళీ ఈరోజు నిజంగా ఈరోజు ఒక మాట అన్నాడు మోడీ అని క్యాపీ కొట్టాడని. మరి డైరెక్ట్గా మోడీ గారికి లెటర్ రాయి, నీకు ధైర్యం ఉంటే మోడీ గారు నన్ను కాపీ కొట్టి మీరు పార్లమెంట్ కట్టారు చాలా సంతోషం, ఆలోచనలు మీకు వచ్చినందుకు సంతోషం చేసి లెటర్ రాసేటువంటి ధైర్యం ఈ వ్యక్తికి ఉందా అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను. ఏది ఎక్కడ జరిగినా నన్ను కాపీ కొట్టారు నన్ను కాపీ కొట్టారని చెప్పి ఎప్పుడు మాట్లాడుతుంటాడు. ఆయన ఈరోజు వచ్చాడు మళ్ళీ, ఎందుకంటే ఆయనకు ఏదో ఎప్పుడు టూరిస్టు చంద్రబాబు నాయుడు అనేటువంటి పేరు ప్రజలు ఇచ్చేశారంటే ఈ రాష్ట్రానికైనా టూరిస్ట్ లాగా వస్తాడు. తండ్రి కొడుకులు ఇద్దరు ఎప్పుడు ఆ ఇంద్రభవనంలో 300 కోట్లతో కట్టుకున్నటువంటి ఇంద్రభవనంలో ఉంటూ ఒక టూరిస్ట్ మాదిరి ఇక్కడికి వస్తూ ఈరోజు మళ్ళీ ఆయన వచ్చాడు సంతోషం రావటం. మనకందరికీ తెలిసిన అంశమే, అక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏదైతే ఇల్లీగల్ నిబంధనలకు వ్యతిరేకంగా ఉన్నటువంటి ఇంట్లో ఉండి
ప్రజలు అసహించుకున్న అక్కడి నుంచి ఖాళీ చేయకుండా ఆ బంగ్లాన్ని ఆక్యుపై చేసుకున్న వ్యక్తి ప్రతిపక్షంలో కూడా అక్కడే ఉంటూ ఇల్లీగల్ గా అంటే అక్కడ నది ఒడ్డున ఉండకూడదు నిబంధనలకు వ్యతిరేకమని తెలిసినా కూడా ప్రతిపక్ష నేతగా కూడా అక్కడే కొనసాగిస్తూ ఈ రోజు మళ్ళీ అక్కడికి చేరాడు ఆయన. అక్కడికి చేరి ఎల్లుండి అనుకుంటా ఏదో సంవత్సరం రోజులు అయిపోతుందంట అమరావతి ఉద్యమంలో పాదయాత్రలో పాల్గొంటాడట. పాదయాత్రలో అమరావతి రాజధానికి అనుకూలంగా ఆయన పాదయాత్ర చేస్తాడంట. చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఒక 10 కుటుంబాల్లో 100 కుటుంబాల్లో బలవంతంగా అక్కడ కూర్చోబెట్టి బలవంత ఉద్యమం చేస్తూ అక్కడికి వచ్చేటువంటి దళితులపైన దాడి చేస్తూ అక్కడ పోతున్నటువంటి మహిళా సాంసబ్ను అసభ్యంగా ప్రవర్తిస్తూ వాళ్ళపైన దాడి చేస్తూ మరొక పక్క ఎమ్మెల్యేలపైన దాడులు చేస్తూ ఆ రూట్లో ఎవరు వెళ్ళకూడదు దళితులు అక్కడ ఉద్యమం చేయకూడదు అని చెప్పి అడ్డుకొని అక్కడి నుంచి వెనక్కి తరిమేసినటువంటి వీళ్ళు బలవంత ఉద్యమాన్ని దాన్ని ఏదో సంవత్సరం రోజులు అయిపోతుంది అన్నటువంటి దానికి మద్దతుగా ఆయన వస్తాడట. ఈరోజు స్పష్టంగా చెప్తున్నాను ఇది ఆయన చేసినటువంటి అనుకూల పాదయాత్ర లేకపోతే అమరావతి అనుకూల ఉద్యమం అంటున్నాడు. ఈరోజు నేను ఒక రాయలసీమ వాసిగా చెప్తున్నాను అది రాయలసీమ వ్యతిరేక ఉద్యమము, మా ఆత్మాభిమానాన్ని దెబ్బతీసేటువంటి ఉద్యమము, అది ఉత్తరాంధ్ర వ్యతిరేకమైనటువంటి ఉద్యమము, అది యాంటీ అమరావతికి కూడా అమరావతి డెవలప్మెంట్కి కూడా వ్యతిరేక ఉద్యమము అని చెప్పి స్పష్టంగా చెప్పగలను. ఏమంటే రాయలసీమలో ఒక రాయలసీమ వాసిగా ఆ ప్రాంతంలో ఒక హైకోర్టు ఉండకూడదా? ఎందుకు అడ్డుకుంటున్నారు? ఎందుకు వద్దంటున్నారు? రాయలసీమలో ఏం కట్టద్దని చెప్పి ఎందుకు మాట్లాడుతున్నారు? నువ్వు ఒక రాయలసీమ మనిషివే కదా, మామూలుగా కన్న భూమి కన్న తల్లి ఒకటే అని అంటాం. మరి కన్న భూమి కన్న తల్లి లాంటి భూమిని పుట్టి నువ్వు ఆ ప్రాంతానికి ఏం వద్దు అని చెప్పి నువ్వు మాట్లాడుతున్నావు అని అంటే నువ్వు టోటల్గా యాంటీ రాయలసీమ మనిషివి, యాంటీ రాయలసీమ ఉద్యమం ఇది, యాంటీ ఉత్తరాంధ్ర ఉద్యమం ఇది. అక్కడ విశాఖపట్నంలో ఏ ఒక్క ఇటుక పెట్టద్దట, ఏ ఒక్క ఇటుక పెట్టనీయకూడదు అని చెప్పి తను కోర్టు స్టే తీసుకొస్తున్నాడు. గెస్ట్ హౌస్ కూడా కట్టద్దట. ఎందుకు నీకంత బాధ? ఆ వెనుకబడిన ప్రాంతం అభివృద్ధి చెందద్దా? రాయలసీమ ఎప్పుడు కరువు కాటకాలతో అలాగేనే ఉండాలనా? వేరే అభివృద్ధి చెందకూడదా? ఈరోజు పరిపాలన రాజధాని ఇది, ఇక్కడ ఇక్కడ కూడా శాసన రాజధాని ఇక్కడ ఉంటుంది అని చెప్పడం జరిగింది. ఇక్కడ శాసన రాజధాని పెట్టినప్పుడు మేమందరం అమరావతికి వస్తాం కదా, అలాగే మీరు ఎందుకు రాయలసీమకు రావడానికి సిగ్గుపడుతున్నారు? ఎందుకు రాయలసీమలోకి మేము పోము అన్నటువంటి మాటలు మాట్లాడుతున్నారు? రాయలసీమలో ఏం వద్దు అని చెప్పి ఎందుకు మాట్లాడుతున్నారు? అందుకే స్పష్టంగా ఇది యాంటీ రాయలసీమ ఉద్యమం, యాంటీ నార్త్ కోస్టల్ ఉత్తరాంధ్ర ఉద్యమం, యాంటీ అమరావతి ఉద్యమం కూడా. ఈ ప్రాంతాన్ని కూడా రైతులు తెలుసో తెలియకో భూములు ఇచ్చారు, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలన్నటువంటి చిత్తశుద్ధితో జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ 54,000 మందికి పట్టాలు ఇవ్వాలి, అక్కడంతా కూడా హౌసింగ్ అవుతే కదా ఆ ప్రాంతం డెవలప్ అవుతుంది అని ఆయన తలుస్తే ఈ వ్యక్తులు ఏం చేశారు తెలుసా? కోర్టుకి వెళ్ళి స్టే తీసుకొచ్చారు. ఆ స్టేలో ఏం పెట్టారంటే వీళ్ళు పెట్టినటువంటి పాయింట్స్ డెమోగ్రఫిక్ ఇంబ్యాలెన్స్. డెమోగ్రఫిక్ ఇంబ్యాలెన్స్ ఉంది, సమతూలత అనేటువంటిది అక్కడ ఉండదు అని చెప్పి వీళ్ళు కోర్టుకి వెళ్ళి స్టే తీసుకొని వచ్చి అక్కడ పేదవారికి ఇల్లులు ఇవ్వకూడదు, అక్కడ బీసీలు ఉండకూడదు, అక్కడ ఎస్సీలు ఉండకూడదు, అక్కడ ఎస్టీలు ఉండకూడదు, అక్కడ మైనార్టీలు ఉండకూడదు, అక్కడ పేదవారు ఉండకూడదు అని చెప్పేటువంటి దుర్మార్గపు ఆలోచనలతో ఈ ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చెందనీయకుండా స్టేలు తీసుకొచ్చినటువంటి వ్యక్తులు ఎవరు? మీరు కాదా? మరి దేనికి ఉద్యమం చేస్తున్నారు? దేనికి ఉద్యమం అంటారు దాన్ని? దేమనాలి అది ఉద్యమం అంటారా దాన్ని? అమరావతి అభివృద్ధి చెందకూడదు అని చెప్పి మీరే అక్కడ స్టేల్ తీసుకొచ్చి డెమోగ్రఫిక్ ఇన్బ్యాలెన్స్ అంటే ఇక్కడ పేదవారు ఎవరు నివసించకూడదు, ఉంటే మేము మాత్రమే ఉండాలా, మేము మా బినామీలు మాత్రమే ఉండాలా అని చెప్పేటువంటి ఒక దుర్మార్గపు ఆలోచనలతో అక్కడ స్టే తీసుకొచ్చి మరొక పక్క వెనుకబడినటువంటి కరువు ప్రాంతాల్లో అల్లకల్లమైనటువంటి రాయలసీమ ప్రాంతంలో ఏది ఉండద్దు, అదే రకంగా వెనుకబడినటువంటి ప్రాంతమైనటువంటి ఉత్తరాంధ్రలో ఏ ఇటుక పెట్టకూడదు అని చెప్పేటువంటి దుర్మార్గపు ఆలోచనతో ఎందుకు వివరిస్తున్నావు అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా. ఏంటి అవార్డ్ ఎక్కడన్నా విన్నామా? ఇంత సామాజికంగా ఇంత ముందుకెళ్తున్నాం, ఎంత అభివృద్ధి చెందుతున్నాం అంటున్నాం, హైఫై అంటున్నాం, ఏదేదో మాట్లాడుతూ నువ్వు కంప్యూటర్ హైటెక్ అంటావు, ఇంకా నీ ఆలోచనల్లో నీ కుట్ర రాజకీయాలలో భాగంగా డెమోగ్రాఫిక్ ఇంబ్యాలెన్స్ అనేటువంటి ఓటు అంటే ఇక్కడ పేదవారు ఉండేదానికి లేదు, ఒక్క సెక్షన్ ఆఫ్ పీపుల్ మాత్రమే ఉండాలి, మాలాంటి వాళ్ళు మాత్రమే బినామీలు ఉండాలి, ఇక్కడ వేరే వాళ్ళు ఉండకూడదు అన్నటువంటి ఓడింగ్స్ ఎందుకు పెట్టావు అని చెప్పి ప్రశ్నిస్తున్నాను. ఇది దుర్మార్గం కాదా?